హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటిదాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. సో ఈ వీడియోస్ చాలా AWS మీద, డేటా సైన్స్ మీద, మెషిన్ లెర్నింగ్ మీద, జావా స్క్రిప్ట్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను సైబర్ సెక్యూరిటీ గురించి, అసలు మైక్రో సర్వీసెస్ సెక్యూర్గా ఎలాగా డిప్లాయ్ చేయొచ్చు, అసలు ఎలా డెవలప్ చేయొచ్చు అనేది నేను ఇందులో కవర్ చేస్తాను ఈ వీడియోలో. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ అయిపోయింది ఈ రోజుల్లో. ఆల్మోస్ట్ చాలా హెడ్లైన్స్ మనం దీని గురించి, హ్యాకర్స్ డేటా స్టీల్ చేస్తున్నట్టు, ఈ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సెక్యూరిటీ అనేది. సో ఈ డెవలప్, ఈ సెక్యూర్గా మనం ఏదైనా డెవలప్ చేయాలంటే హెడ్లైన్స్ నుంచి ఆర్గనైజేషన్ అనేది దూరంగా ఉండాలంటే, ఈ రేంజ్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటే, వల్నరబిలిటీస్ అన్నీ అవాయిడ్ అవ్వాలంటే దీని నుంచి మనం మైక్రో సర్వీసెస్ మీద ఇంప్లిమెంట్ చేసుకోవాలి మొత్తం డేటా అంతా. సో ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అనేది సెక్యూరిటీ థ్రెట్ లేకుండా మనం అప్లికేషన్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో దీనికి మెయిన్ ఏం కావాలంటే ఆథెంటికేషన్. మీరు చాలా సార్లు వినుంటారు ఆథెంటికేషన్ అని, ఆథరైజేషన్ అని ఇవన్నీ ఉంటారు. అసలు ఆథెంటికేషన్ అంటే ఏంటంటే, ఏదైనా అప్లికేషన్ ఉంటే ఎవరైనా మనిషి ఏదైనా అటెంప్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఆ అప్లికేషన్ బ్రేక్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అనేది ప్రిన్సిపల్ క్రెడెన్షియల్స్ ఏమైనా ఉన్నా, యూజర్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ తీసుకుంటా చూస్తుంది, అండ్ సీక్రెట్ కోడ్ తీసుకుంటా చూస్తుంది. సో దాని నుంచి మనం అవాయిడ్ చేసుకోవాలి, మనం ప్రాపర్ ఆథెంటికేషన్ చేసుకుని. నెక్స్ట్ ఆథరైజేషన్. ఆథరైజేషన్ అంటే మనం ఏదైనా, మన ప్రిన్సిపల్ ఏదైనా దాన్ని అలో అవ్వకుండా ఒక రిక్వెస్టెడ్ ఆపరేషన్ అనేది జరిగేలాగా మనం దాన్ని రోల్ బేస్డ్ యాక్సెస్ అంటారు ఇంగ్లీష్లో. రోల్ బేస్డ్ యాక్సెస్ అంటే మనం రోల్స్ ఇస్తామన్నమాట, అడ్మిన్ అని లేకపోతే సూపర్ అడ్మిన్ అని. సో వాళ్ళు యాక్సెస్ అయ్యేలాగా, అందరూ యాక్సెస్ చేసుకునే విధంగా కాకుండా రోల్ బేస్డ్ యాక్సెస్ అనేది అవుతేనే ఆథరైజేషన్ అనేది మైక్రో సర్వీసెస్కి చాలా ఇంపార్టెంట్, ఆ రకంగా అవుతుంది, ఇన్వోక్ అవుతుంది. సో ఈ రకంగా మనం గ్రాంట్ చేసుకుని యూజర్స్ ఆ రోల్స్ పర్మిషన్స్ తీసుకుని ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చి ఆడిటింగ్. ఆడిటింగ్ అనేది మనం ఆపరేషన్స్ ట్రాక్ చేసుకోవాలి, ప్రిన్సిపల్గా మనం డిటెక్ట్ చేసుకోవాలి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఐడెంటిఫై చేసుకున్నా, ఒక కస్టమర్ సపోర్ట్ అనేది పెట్టుకోవాలి మన అప్లికేషన్కి. సో అది పెట్టుకుంటే కనుక మనకి కాంప్లైన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తున్నాను, సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సో ఎవ్రీ సబ్స్క్రిప్షన్ కౌంట్స్. సో ఫోర్త్ వచ్చేసి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది మైక్రో సర్వీసెస్ మీద చాలా ఇంపార్టెంట్. ఇన్ అండ్ అవుట్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ TLS అని ఉంటుంది. ఓకే, దీన్ని ఉపయోగించి మనం ఆథెంటికేషన్, ఆథరైజేషన్ ఏం చేయాలనేది ముందు మొత్తం అంతా కవర్ చేసుకుని ఇంపార్టెంట్ అండ్ మనం అంతా చేసుకుంటూ ఉండాలి. సో బేసిక్గా సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ కూడా మనం డిజైన్ చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే మనం ఆథెంటికేషన్, ఆథరైజేషన్ అనేది అయితే చెప్తున్నాను ఇప్పటి నుంచి, దాన్ని మనకి ఒక ఛాలెంజింగ్, అది చాలా ఈజీగా బ్రేక్ అవ్వకుండా అవాయిడ్ చేయడానికి చేయాల్సిన పద్ధతులు అవన్నీ. అది ఒక ప్రూవెన్ సెక్యూరిటీ మోడల్. చాలా పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్నీ ఈ మోడల్సే వాడుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఫ్రేమ్వర్క్ అన్నీ డిపెండ్ అవుతుంటాయి. సో మనం మెయిన్గా మనం జావా చేసిన ఏదైనా సరే 3 ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ వీడియో మనం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి స్ప్రింగ్ సెక్యూరిటీ. ఏంటంటే ఇది చాలా పాపులర్ ఫ్రేమ్వర్క్, జావా డెవలపర్స్కి ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్స్ ఎన్ సొఫిస్టికేటెడ్ ఫ్రేమ్వర్క్ అంటారు, అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ టిపికల్ ఫ్రేమ్వర్క్. అది హ్యాండిల్ చేస్తుంది బాగా, ఆథెంటికేషన్ హ్యాండిల్ చేస్తుంది, ఆథరైజేషన్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి అపాచీ షిరో. ఓకే, షిరో అనేది అదొక అనత జావా ఫ్రేమ్వర్క్, ఎక్కువగా స్ప్రింగ్ చేస్తుంటారు. సెకండ్ ఇంపార్టెన్స్ వచ్చి అపాచీ షిరో. థర్డ్ ఇంపార్టెంట్ వచ్చి పాస్పోర్ట్. ఓకే, ఇది కూడా పాపులర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. ఓకే, నోడ్ జేఎస్ అప్లికేషన్స్కి ఎక్కువ వాడుతుంటారు. సో ఇది కూడా ఆథెంటికేషన్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఈ ఫ్రేమ్వర్క్స్ కనుక మనం ఆథెంటికేషన్, ఆథరైజేషన్ మైక్రో సర్వీసెస్కి వాడితే అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అసలు సెక్యూరిటీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ సెక్యూరిటీ అనేది మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే, ఇది ఒక మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అనేది చాలా డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్. ఎక్స్టర్నల్ రిక్వెస్ట్ ఏమన్నా హ్యాండిల్ చేస్తుంది. API గేట్వే అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. API గేట్వే సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో లేటెస్ట్ వర్షన్స్ ఏమైనా ఉంటాయి, దాని ద్వారా మనం గేట్వే సెక్యూరిటీ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ అట్లీస్ట్ మనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మెథడ్ ఉందనుకోండి, ఆ మెథడ్ గెట్ ఆర్డర్ డీటెయిల్స్ అని ఒక మెథడ్ ఉందనుకోండి. సో అది ఏంటంటే API అనేది హ్యాండిల్ చేయాలి క్వెరీని.
ఇన్వోక్ చేసుకోవాలి. అంటే సెవరల్ సర్వీసెస్ని ఇన్వోక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు చెప్పినట్టు ఆర్డర్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉందనుకోండి, దానికి చాలా సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ సర్వీస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ సర్వీస్ అని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో అకౌంటింగ్ సర్వీస్ అని ఉంది. ఈచ్ సర్వీస్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంట్ అయ్యింది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ సర్వీస్ నేను అనేది చెప్పాను, ఇది ఇంప్లిమెంట్ సెక్యూరిటీ మైక్రోసాఫ్ట్ ఆర్కిటెక్చర్లో ఏ సెక్యూరిటీ ఉందో దాన్ని అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. అలా ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ఈ రెస్పాన్సిబుల్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ రెస్పాన్సిబుల్ అయ్యేలాగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో వన్ ఛాలెంజ్ ఏంటంటే ఇంప్లిమెంటింగ్ సెక్యూరిటీ అండ్ మైక్రోసాఫ్ట్ ఆపరేషన్ అనేది మన మోనోలిథిక్ డిజైన్లో ఉన్నాయి చాలా పాత, అవన్నీ మనం సేమ్ టు సేమ్ కాపీ చేయకుండా మనం దాన్ని చేంజెస్ చేసుకోవాలి. సెక్యూరిటీకి ఇంప్లిమెంట్ అయ్యేలాగా దాని విధానంగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో దీంట్లో ఇవి టూ ఇంపార్టెంట్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంప్లిమెంట్ చేసుకోవడంలో ఇన్ మెమరీ సెక్యూరిటీ కాంటెక్స్ట్. ఇన్ మెమరీ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే ఒక లోకల్ థ్రెడ్ ఒకటి పెట్టుకుని దాన్ని మనం అన్నీ పాస్ అరౌండ్ చేసుకోవాలి యూజర్ ఐడెంటిటీ ద్వారా. ఈ సర్వీసెస్ అనేది మెమరీని షేర్ చేసుకోలేవు. ఓకే, బట్ ఏంటంటే ఈ ఇన్ మెమరీ థ్రెడ్ ఏదైతే ఉందో సెక్యూరిటీ కాంటెక్స్ట్ ఇది మాత్రం షేర్ చేసుకోవచ్చు అన్నమాట. థ్రెడ్ లోకల్ అన్న పాస్ చేసుకుని డేటా అనేది కమ్యూనికేషన్ చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఒక వన్ ఆఫ్ ది సెక్యూర్ మెథడ్. సెకండ్ వచ్చేసి సెంట్రలైజ్డ్ సెషన్. మనం పెట్టుకునే సెషన్ ఇప్పుడు మెమరీ సెక్యూరిటీ కంటెక్స్ట్లో ఏంటంటే ఇదంతా సెక్యూర్గా మనం మెమరీ సెషన్ అనేది చాలా సెంట్రలైజ్డ్ పెట్టుకోవాలి. డేటాబేస్ బేస్డ్ సెషన్ పెట్టుకుని ఇట్ వుడ్ ప్రిన్సిపల్స్ మనం ఏదైతే మెయింటైన్ చేసుకున్నామో అవి అన్నీ వైలేట్ అవ్వకుండా ఈ సెషన్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఆ రకంగా పెట్టుకోవాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాండిల్ చేసుకోవాలి. ఏపీఐ గేట్వేని మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. ఆథెంటికేషన్ పెట్టుకొని ఇలా హ్యాండిల్ చేస్తామంటే చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఆథెంటికేషన్ హ్యాండిల్ చేయాలంటే. ఒకటి ఏంటంటే ఇండివిజువల్ సర్వీసెస్ పెట్టుకోవాలి, ఆథెంటికేట్ యూజర్కి సపరేట్ సర్వీసెస్ పెట్టుకోవాలి. ద ప్రాబ్లం ఏంటంటే అప్రోచ్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అన్ఆథెంటికేటెడ్ రిక్వెస్ట్ వచ్చేసి మనం ఎంత వాడినా కూడా దాని సిస్టమ్ బ్రేక్ చేస్తుంది. సో బ్రేక్ చేయకుండా ఎవ్రీ డెవలప్మెంట్ టీమ్ ఏంటంటే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకో సెక్యూరిటీని ఇన్ ఆల్ ఆఫ్ ద సర్వీసెస్. అప్పుడు సిగ్నిఫికెంట్ రిస్క్ అనేది అప్లికేషన్ అనేది సెక్యూరిటీ వల్నరబుల్స్ నుంచి అవాయిడ్ అవుతుందన్నమాట. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి సర్వీసెస్ అనేవి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా, ఆథెంటికేట్ చేస్తుంటారు డిఫరెంట్ వేస్లో, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంత ఏపీఐ క్లయింట్స్ అనేవి సప్లై క్రెడెన్షియల్స్ ఈచ్ రిక్వెస్ట్ అనేది ఒక ఫ్లో ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. బేసిక్ ఆథెంటికేషన్ మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే కనుక అదర్ క్లయింట్స్ అనేవి ఫస్ట్ లాగిన్ అయినప్పుడు సెషన్ టోకెన్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఆ సెషన్ టోకెన్ మన కంట్రోల్లో ఉండాలి. సో ఆ రకంగా పెట్టుకుంటే కనుక వేరే వల్నరబిలిటీస్ వేరే థ్రెట్స్ అనేవి వేరే క్లయింట్స్ ద్వారా వచ్చి సిస్టమ్ని బ్రేక్ చేయకుండా ఉండటానికి అవాయిడ్ చేయవచ్చు అనమాట. ఇలాంటివి కామన్గా ఒక పెట్టుకుంటే కనుక నేను ముందు చెప్పినట్టు కామన్ థ్రెడ్ పెట్టుకున్నట్టుగా ఈ రకంగా ఉంచాలి. సో అదర్ క్లయింట్స్ అనేది దగ్గర మనం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి మనకి ఎక్కువ క్లయింట్స్ ఉన్నప్పుడు. ఇంకొకటి నేను సెంట్రలైజ్ చెప్పినా కదా, ఈ ఏపీఐ ఆథెంటికేషన్ ఏపీఐ గేట్వే అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఒక అన్ని కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో స్మాలర్ ఛాన్స్ ఉన్నా కూడా అది అవాయిడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ కాంప్లెక్సిటీ సర్వీసెస్ కూడా హైడ్ చేస్తుంది. సో ఏపీఐ గేట్వేని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడే మనం మెయిన్ చేసుకుని క్లయింట్స్ ఆథెంటికేట్ చేసుకునేలాగా అది ఏపీఐ గేట్వే ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అదొక వన్ ఆఫ్ ది టూ ఇంపార్టెంట్ రీజన్స్. సో ఇంకా హ్యాండ్లింగ్, అసలు ఈ ఆథరైజేషన్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలంటే ఈ క్లయింట్ క్రెడెన్షియల్స్ నేను ఏదైతే చెప్తున్నాను ఫస్ట్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడప్పుడు ఇన్సఫిషియెంట్గా కాకుండా మొత్తం మనీ డీటెయిల్స్ అప్లికేషన్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆథరైజేషన్ మెకానిజం అంటారు దాన్ని. సో ఈ మెకానిజం కరెక్ట్గా ఉండేలాగా ఈ మొత్తం ఈ మెథడ్స్ అన్ని మనం ఇన్వోక్ చేసుకునేలాగా కన్స్యూమర్స్ అన్ని ప్లేస్ చేసుకునేలాగా ఏపీఐ గేట్వే ద్వారా. ఓకే, మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి యాక్సెస్ని గెట్ మెథడ్ ద్వారా, లేకపోతే డైరెక్ట్గా మెథడ్స్ కాల్ చేస్తే డేటా వచ్చేసేది ఉంటుంది, అది కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. ఆ రకంగా మనం మైక్రో సర్వీసెస్ చాలా సెక్యూర్గా ఉంచుతాము. అండ్ ఏపీఐ గేట్వే కూడా రిజెక్ట్ చేయాలి ఇప్పుడు, ఇలాగా కొన్ని కొన్ని అన్నీ కాదు. సో ఏదైతే ఫార్వర్డ్ చేస్తాయి సర్వీసెస్ అని సర్వీస్ ఫార్వర్డింగ్ అనేది రిజెక్ట్ చేస్తూ ఉండాలి. సో మెయిన్ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో, అథెంటిక్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేసుకునేలాగా మన ఏపీఐ గేట్వే అనేది ఉండాలి. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే జేడబ్ల్యూటీ కూడా వాడుతుంటారు.
సో అది కూడా మనం ఐడెంటిటీ అండ్ రోల్స్లో మనం పాస్ చేసుకునేలాగా మన జేడబ్ల్యూటీ కూడా ఉండాలి. ఓకే, జావా వెబ్బేస్డ్ టోకెన్స్ అనమాట అవి. సో ఇవన్నీ మనం సెక్యూర్గా మెయింటైన్ చేసుకుంటే మన ఆథెంటికేషన్ ఆథరైజేషన్ మన అప్లికేషన్కి చాలా క్లియర్గా ఉంటుంది. సో ఓఆర్ 2.0 కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఓఆర్ 2.0 మీద ఒక ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సో ప్లీజ్ టు వాచ్ ఇఫ్ యూ హ్యావెంట్. సో ఇది నేను చెప్పాల్సిన మైక్రోసర్వీసెస్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ మీద. సో నేను చాలా వీడియోస్ చేస్తున్నాను, అండ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆల్ ది లేటెస్ట్ వీడియోస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.